చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ అమ్మ గురించి ప్రస్తావించినా కూడా అమ్మ ఎదురుగా ఉంది. ముఖ్యంగా అమ్మని ఇక్కడ ఈ ఫ్రంట్ సీట్లో కూర్చోపెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి లేదా మన తెలుగు రాష్ట్రాల్లో లేదా ప్రపంచపరంగా ఎన్టీ రామారావు, సారీ క్షమించాలి మహానుభావుడు, ఆయన పేరు కూడా వచ్చింది సంతోషం, ఏఎన్ఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు సీనియర్ మోస్ట్ ఫ్యాన్ అమ్మ ప్రజెంట్ ఇప్పుడు. ఎలాంటి ఫ్యాన్ అని మీతో ఒక ఇన్సిడెంట్ నేను షేర్ చేసుకోవాలి ఆ మహానుభావుడికి. అమ్మ మొగల్తూర్లో నిండు గర్భిణీగా ఉంది, చాలా పెద్ద ఆవిడ ఆవిడే కాదు ఇంకా మైనర్ బాలికే, 15 నుండి 16 వచ్చినాయి గర్భం, ఐ మీన్ నెలలు నిండిని, కడుపులో ఒక జీవి ఈ చిరంజీవి ఉన్నాడు. అమ్మ తన కోరిక వెలుబుచ్చింది, ఏమండి మా నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అయింది వెళ్ళి చూడాలి, మళ్ళీ 1 or 2 months అయితే కనుక డెలివరీ అయితే ఇంకా నేను బయటికి పంపరు, నేను చూసే అవకాశం లేదు, నేను చూడాలి అని. అమ్మ మొగల్తూర్లో ఉండేది, వాళ్ళ పుట్టింట్లో నర్సాపురం దాటి పాలకొల్లు వెళ్ళాలి, అక్కడ నాన్నగారు అక్కడ థియేటర్లో చూపించి తీసుకురావాలి, ఇంత కష్టం జట్కా బండిలో వెళ్ళాలి, బస్సు పెద్ద వసతి లేదు, ఎప్పుడో కానీ ఆ రోడ్ అంటే రావు, ఏమైనా సరే తీసుకెళ్ళినట్టు జట్కా బండి ఏర్పాటు చేశారు. ఆ సినిమా రోజులు మారాయి, పెద్ద సూపర్ హిట్ సినిమా రోజుల్లో. అండ్ జట్కా బండిలో వెళుతూ ఉంటే ఆ గతుల రోడ్డు మీద 25-30 feet వెడల్పు లేని ఆ రోడ్లో సరిగ్గా అనుకోకుండా అప్పుడే నర్సాపు నుంచి ఒక బస్సు మొగల్తూరు వైపు ఎదురొస్తుంది, దానికి దారి ఇచ్చే దాని క్రమంలో ఆ జట్కా బండి కొంచెం దారి తప్పింది, పక్కన పడింది, పక్కన పట్టక పనుల్లో దొర్లింది కురంతో సైతం, దాంతో అమ్మ నాన్న అందరి కింద పడ్డారు. నాన్న కంగారు, కడుపుతో ఉంది, ఏమైపోతుంది ఏంటి గౌబ, అమ్మని లేవదీసి అన్ని రకాల సపరీలు చేసి ఎట్లా ఉంది ఏంటంటే పర్వాలేదు బాగానే ఉంది అంతే అంది, ఇంక ఇంటికి వెళ్ళిపోతాం పద అంటే ఆహా సినిమాకే వెళ్ళాలి, వెళ్ళచ్చు ఇంకో వద్దు అంటే లేదు లేదు ఆయన సినిమా చూడాలి అని చెప్పేసి అమ్మ అనేసరికి సరే తీసుకెళ్ళిన తర్వాత అబ్బా చూసింది ఆ సినిమా, ఇంత ఇంటికి వచ్చింది, ఆ తర్వాత 1-2 నెలల్లో నన్ను బయటపడేసింది. ఇది అంత పిచ్చి అమ్మకి సినిమాలన్నా, ముఖ్యంగా నాగేశ్వరరావు గారి సినిమాలన్నా. ఆ రకంగా బహుశా నాగేశ్వరరావు గారి మీద నాకున్న నాకు కూడా అభిమానాన్ని అమ్మ ద్వారా ఆ బ్లడ్ ద్వారా వచ్చిందేమో తెలీదు. నాకు బిగిని నుంచి కూడా అక్కడ నాగేశ్వరరావు గారి సినిమాల్లో డ్యాన్స్లు అంటే మాతో చాలా ప్రత్యేకమైనటువంటి ఇది, అది సినిమాల పేరు నాకు అంత గుర్తురాటది కానీ నడువే వయ్యారి హంస నడక దాన అనే సాంగ్ కానివ్వండి, లేకపోతే అయ్యయ్యో బ్రహ్మయ్య అనే సాంగ్ కానీ, దసరా బుల్లోడ్ సాంగ్స్ కానీ, వాట్ నాట్ ఎవ్రీ సాంగ్, ప్రేమనగర్ కానీ, ఇవన్నీ కూడాను ఆయన పాటలు వస్తే కనుక నాకు తెలిసిన పద్ధతులు నేను డ్యాన్స్ వేసుకుంటూ ఉండేవాడిని. అంత నిత్యం నిజంగా నాకు డ్యాన్సెస్లో నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎవరైనా అంటే కనుక అది అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాగా ఆయన డ్యాన్సు చూస్తూ అవన్నీ అనుకరిస్తూ కూడా నేను చాలా ముందుకెళ్ళేవాను. అలాంటి నాగేశ్వరరావు గారు ఎవరైతే నాకు అభిమానమైనటువంటి డ్యాన్సర్గా ఉండేవారు, అభిమాన నటుడుగా ఉండేవారు, అలాంటి నాగేశ్వరరావు గారు నా గురించి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సుమా చేసేటువంటి ఇంటర్వ్యూలని మనం చూస్తున్నాం, ఆయన ఏమన్నారు ఇందాక, నాకు ఎముకలు ఉన్నాయమ్మా కానీ చిరంజీవికి ఎముకలు లేవు. అండ్ తర్వాత ఇంకొక ఏవి ఈరోజు ఇక్కడ లేదు కానీ ఇంకొక వీడియోలో ఆయన అన్నారు, నేను డ్యాన్సులు వేయడానికి ఆద్యుణ్ణి, ఈ డ్యాన్సులో అనేది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేనే పరిచయం చేశాను, నేనే ఆడుతుండేవాడిని, కానీ ఆ డ్యాన్సులకి స్పీడ్ పెంచింది, గ్రేసు పెంచింది అది చిరంజీవి. చిరంజీవి ఒక హీరోయిన్తో డ్యాన్స్ వేస్తుంటే నేను చిరంజీవిని చూస్తాను, ఆ హీరోయిన్ చూడను, అలాగ ఆకట్టుకుంటాడు తన నా డ్యాన్స్ తోటి అని ఆయన అంటుంటే, ఆ మాటలు వింటుంటే అవి చాలదా, నాకు ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు సమానం. అలాగా ఎన్నో సందర్భాల్లో ఆయన నా గురించి ప్రస్తావిస్తూ ఉండేవారు. అలాగే నాకు ఆయనతోటి ఇదే స్టూడియోలో, ఆ పై స్టూడియోలో, అన్నపూర్ణ స్టూడియోలో నేను షూటింగ్ వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షంగా వచ్చి మేము వచ్చామని తెలిసి మెడ్రాస్ నుంచి ఎలా ఉంది ఏంటని కనుక్కుంటూ నెమ్మదిగా ఇక్కడ రావాలి, మీరందరూ షిఫ్ట్ అవ్వాలి చిరంజీవి, మీలాంటి యంగ్స్టర్స్ ఇక్కడికి వచ్చిన రోజునే ఈ పరిశ్రమ ఇక్కడ నిజంగా ఇక్కడికి బదిలీ అయ్యింది అన్న భావం వస్తుందో అటు ఎంకరేజ్ చేస్తుండే ఆవిడ, సినిమా పరిశ్రమ ఇక్కడ తరలి రావాలని ఆయన చేసినటువంటి
ప్రయత్నం కానీ ఆయన చేసిన కృషి ఇదిగో ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నాం. ఇక్కడ మనందరం సుస్థిరంగా చిరస్థాయిగా సినీ పరిశ్రమ ఇక్కడ కుదిరిపడిన తర్వాత అదంతా ఆ మహానుభావుడి ప్రయత్నమే ఎప్పటి నుంచో. అలాగే వారితో నాకు పరిచయం ఏర్పడి అలాగే ఆయన షూటింగ్స్ నేను వెళ్తూ, నేను అక్కడ షూటింగ్స్ అయితే ఆయన నా షూటింగ్ దగ్గరికి వస్తూ ఆ రకంగా పెరవేసుకుంటూ వెళ్ళింది మాకు. ఆ తర్వాత ఆయన ఒక కాలేజీ బుల్లోడు అని చెప్పేసి ఒక సినిమా చేశారు, అది సూపర్ హిట్ అయింది. బెజవాడ్లో దానికి 100 ఇయర్స్ ఫంక్షన్ సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు నన్ను గెస్ట్గా పిలిచారు. నేను చాలా సంతోషంగా వెళ్ళాను. అది 1992 అనుకుంటా. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన పెద్ద ఆయన కదా అంటూ ఆయన ముందు వెళుతుంటే నేను వెనకాలుగా వెళ్ళాను. ఆ తర్వాత కూర్చున్నాము, జనం క్లాప్స్ కొడుతున్నారు, స్టేజ్ మీద పిలిచారు. అక్కడ నేను నాగేశ్వరరావు చూడగానే ఆ రోజు కేరెంతలు కేకలు అంతా ఇంత కదా అద్భుతంగా ఉంది. నేను కామ్గా వెనక సీట్లో కాము ఉన్నాను, ఆయన కూర్చున్నారు. ఇంకా కేరెంతలు కొడుతూ ఉంటే ఒకసారి పక్కకు తిరిగి, ఎవరి కోసం అది? సార్ మీకోసం. బో నో, నా కోసం అయిపోయింది, సాటిస్ఫై అయిపోయారు, ఇప్పుడు అది నీకోసం లేవు పైకి. పర్లేదు సార్ పర్లేదు. ఏంటి మొహాడు పడతావు, మీరు ముందుండాలి, మాదంతా అయిపోయింది, రా ముందుకు రా అని చెప్పేసి ఆయన నన్ను ముందు నిలబెట్టి వాళ్ళందరికీ అభివాదం చేసిన తర్వాత వాళ్ళ చప్పట్లు అవి సద్దుమణిగిన తర్వాత అప్పుడు కూర్చున్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా సరే పెద్ద సినిమోస్ట్ ఆర్టిస్టులు అది ఆ వచ్చేటటువంటి ఆ ప్రశంస ఇంకోళ్ళకి షేర్ చేయటంలో ఎక్కడో కొంచెం హెసిటేషన్ ఉంటుంది, కానీ ఆయనకి అది లేదు. అంత హృదయంగా అంత పెద్ద మనసుతోటి నాలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తూ చేయటం అనేది నాకు ఎనలేని గౌరవం ఆయన ఇచ్చినట్లు. ఆయన గొప్ప మనసుకి నిజంగా ఇక్కడే ఎక్కడో ఉండుంటారు, చూస్తూ ఉంటారు మహానుభావుడు, వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఆ తర్వాత ఆయనతోటి నాకు మెకానిక్ కల్యూడ్ చేసే గొప్ప అవకాశం వచ్చింది. అది గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు. ప్రతిరోజు ఆయనతో కూర్చుని గడిపే, ఆయన చెప్పే విషయాలు వింటూ, మంచి చెడు ఎలా నడుచుకోవాలని చెప్పే విషయాలన్నీ వింటుంటే కనుక ఆయన కదిలి వచ్చే నడిచే ఒక ఎన్సైక్లోపీడియాలాగా అనిపించేది. ఆయనతోటి మనం ఎన్నో డౌట్లు మాట్లాడుతుంటే అన్నిటికీ సమాధానం చాలా చక్కగా చెప్తుండేవాడు. ఆ రకంగా ఆయన చూసి నేను ఎంతో నేర్చుకుని ఎంతో తెలుసుకున్నాను. ఆయనతో మాట్లాడటం అనేది మరింత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంటో తెలుసా, ఆ మాట్లాడే మాటలు ఎక్కడ కొంచెం రొమాంటిక్ టచ్ ఉంటుంది. అది ఆయన వదలరు. ఆయన అంది అంత సరదా ఆయన మనిషి. అది ఉన్నప్పుడు ఆయన కనిపిస్తుంది ఆయన యంగ్ ఎట్ హార్ట్. అంత లేట్ వయసులో కూడా ఆయన చాలా సరదాగా ఉంటారు. ఆనాటి ముచ్చట్లు చిటపట చినుకులు అంటూ ఆయన పాడిన ఆ టైంలో ఆ యొక్క భావాలు అట్లాగా హీరోయిన్తో ఉన్నప్పుడు ఆయన రొమాంటిక్ అవి అవన్నీ కబుర్లు చెబుతుండే కనుక ఆయనతో మరీ మరీ కూర్చుని అవ్వాలి అనిపించేది. అందుకని ఆయనకి ఇష్టమైనటువంటి కోనియాక్ క్యామో కానివ్వండి, రెమీ మార్టిన్, ఇవన్నీ కూడాను నేను ఫారెన్కి వెళ్ళినప్పుడు ఆయనకి ఇష్టం అని చెప్పేసి ఆ ఎక్సోటింగ్ తీసుకొచ్చి చాటుగా ఆయనకి ఇస్తుండే. ఎందుకండి అని, లేదు సార్ మీకు ఇష్టం తీసుకోండి అంటే అక్కడ పెట్టండి అనేవాడు. అలా కూర్చుని ఎన్నోసార్లు కబుర్లు చెప్పేవాడు. నేను సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి కొంతకాలం దూరం అయిన తర్వాత మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నానాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి రాష్ట్రం విడిపోయే పరిస్థితులు ఎలా వచ్చినాయి, ఏమిటి ఏ కారణాలు, ఇవన్నీ కూడా ఆయన బెడ్ మీద పడుకుని ఉండగా కదలేని పరిస్థితులు ఆయన ఉండగా ఆయన తోటి కూర్చుని నేను ఇవన్నీ వివరిస్తూ ఆయన కొంచెం ఉపశమనం కలిగేలా కాసేపు సంభాషించేవాడిని. నాకు ఒక ఫాదర్లీ ఫీలింగ్ ఫిగర్లా ఉండేవాళ్ళు ఆయన. అది ఎక్కడ ఎగ్జిబిట్ చేసిన అవకాశాన్ని ఎప్పుడు రాలేదు, ఎప్పుడు చేసుకోలేదు, చాలామంది తెలియకపోవచ్చు, కానీ వారి కుటుంబ సభ్యులందరికీ తెలుసు నేను ఆయన ఎంతగా ప్రేమిస్తాను. ఆ తర్వాత ఆ ప్రేమ నెక్స్ట్ నాగ్గు మీదగా నాకు వచ్చింది. నాగార్జున నాకు ఎంతో ఇన్స్పిరేషన్. ఏది ఆరోగ్యం కీపప్ చేయడంలో కానీ, ఆరోగ్య సూత్రాలు పాటించడంలో కానీ, ఎక్సర్సైజ్ చేయడంలో కానీ, ఇప్పటికీ అసలు వయసు అన్నది నో మ్యాటర్, ఎప్పుడు ఆ యంగ్గా ఉండటానికి చేసి శ్రద్ధాశక్తులు కానివ్వండి, ఆయన మానసిక పరిస్థితి ఇవన్నీ కూడా నాకు నేను అలవరుచుకుంటుంటాను, తెలుసుకుంటుంటాను, ఆచరిస్తూ ఉంటాను. ఆ రకంగా నాగ్ నాకు ఒక స్నేహితుడు, ఒక బ్రదరే కాదు, నాకు ఒక ఆ విషయం చెప్పే ఆరోగ్య సూత్రాలు తెలిపే ఒక డాక్టర్ కూడాను. చాలామంది అడుగుతుంటారు, సార్ ఇంత యంగా ఇంత సరదాగా ఎలా ఉన్నారు మీరు అని. నేను చెప్పను, ఎందుకంటే అందరూ నాగార్జున దగ్గర అయిపోతారు కాబట్టి, కారణం నాగార్జున. అట్లాగా ప్రతి ఇప్పటికీ మేము నిన్న మొన్న కూడా మాట్లాడుకుంటున్నాం, ఏదో ఏదైనా ఈ టైప్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ మెడికేషన్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ ఇవి చేసుకుంటుంటే బాగుంటుందని, ఎనర్జెటిక్గా ఉంటుందని చెప్తుంటే కనుక నాకు అన్నీ కూడా నేను గుడ్డిగా ఫాలో అయిపోతుంటాను. అందుకని ఆ రకమైనటువంటి స్నేహభావం ఇద్దరి మధ్య ఉండటం అనేది, పెనవేసుకోవడం అనేది నిజంగా ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైన స్నేహితుడు నాగార్జున. ఇంకా వాళ్ళ బిడ్డలు ఉన్నారంటే కనుక చైతు, అఖిల్, వాళ్ళను మనస్ఫూర్తిగా
అఖిలైతే పెదనాన్న అని పిలుస్తుంటే నిజంగా బిడ్డ ఆశ్చర్యం అనిపిస్తుంది. వాడు నాకు మరో బిడ్డలాగా, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా మా కుటుంబ సభ్యులు అనిపిస్తారు. ఈవేళ అమ్మను పిలవడానికి ప్రత్యేకించి సుశీలమ్మ గారు మా అమ్మ దగ్గరికి వెళ్ళి పిలిచినప్పుడు అది నాకు అనిపించింది, ఎవరు తీసుకుంటారు ఇంత శ్రద్ధాశక్తులు, నిజమైన ఫ్రెండ్ కాకపోతే. ఆ రకంగా వారి కుటుంబ సభ్యులందరికీ వాళ్ళు చూపించే ప్రేమకు నేను దాసుణ్ణి. ఆ జీవితాంతం నేను పదిలపరుచుకుంటాను. నాగులాంటి స్నేహితుని జీవితాంతం నేను ఎలాగా పదిలంగా దాచుకుంటుంటాను. అండ్ ఈ సందర్భంగా ఒక గొప్ప అవార్డ్ అంటే అటు రైట్ ఫ్రమ్ దేవానంద్ గారి దగ్గర నుంచి లతా మంగేష్ గారికి, అటు అమితాబ్ బచ్చన్ గారికి, రేఖకి, హేమామాలికి, శ్యామ్ బెనగల్ గారికి, కే బాలచంద్ర గారికి, ఇంత గొప్ప గొప్ప వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ ఏఎన్ఆర్ అనే ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ఈరోజు నాకు దక్కడం అన్నది ఇది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఈ అవార్డ్ నాకు రావటం అనేది నా జీవితం, నా సినీ జీవితానికి ఒక కంప్లీట్, ఒక పూర్తి పరిపూర్ణత ఏర్పడింది అని నేను భావిస్తున్నాను. అలాంటి నాగేశ్వరరావు గారు, కొంత ప్రేమ కనిపించే నాగేశ్వరరావు గారు, కనబరిచే నాగేశ్వరరావు గారు మన మధ్య లేకపోవటం అనేది చాలా బాధాకరం. ఆయన ఎక్కడన్నా సరే ఆయన ఆత్మశాంతి చేకూరాలి, ఆయన ఆశీస్సులు మా అందరికీ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గొప్ప అవార్డు నాకు దక్కడం, అది కూడా అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా నాకు లభించడం అనేది ఇది నేను చాలా చాలా సంతోషిస్తూ ఐ లైఫ్ టైమ్గా అది ఐ చెరిష్ దిస్ మూమెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాక్ ఫర్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. లాస్ట్గా ఈ కమిటీ ఏదైతే ఉందో, టి సుబ్బరామరెడ్డి గారి సారథ్యంలో ఆ కమిటీ వాళ్ళు నన్ను ఎంపిక చేయటం అనేది నాకు ఇవ్వటం సముచితం అని భావించడం చాలా సంతోషం. అలాంటి సుబ్బరామరెడ్డి గారు మా ఆప్తులు, వారికి కూడా నేను ప్రత్యేకించి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ టైమ్ టు ఫెలిసిటేట్ ఆర్ గెస్ట్ నాగార్జున గారిని, వెంకటకినేని గారిని, సుశీల గారిని, సుబ్బిరామరెడ్డి గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. 100th year celebrations లో భాగంగా స్టాంపు విడుదల చేయటం జరిగింది.